దేశంలోని గ్రామీణ అభివృద్ధిలో తెలంగాణను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, వీధి దీపాల నిర్వహణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ సమ్మేళనంలో చోటు చేసుకున్న వాగ్వాదంపై సమాచారం తెలుసుకుంటామని మంత్రి తెలిపారు. తప్పకుండా డంప్ యార్డుల నిర్వహణ అవసరం ఉంటుంది, శ్మశాన వాటికల నిర్వహణ అవసరం ఉంటుంది, వీధి దీపాల నిర్వహణ అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా నిరంతరం కొనసాగే అవసరం. ఇదంతా కూడా మరి వీటిని సరైన పద్ధతుల్లో నిర్వహించుకోవడానికి దారి ప్రారంభమైంది. తప్పకుండా ఇది కొనసాగుతుంది. మరి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం తప్పకుండా ఒక రోల్ మోడల్గా నిలుస్తుంది. మరి అక్కడ ఏం జరిగిందనేది నేను తెలుసుకుంటా ఇప్పుడు నా దృష్టికి రాలేదు. ఎందుకంటే సస్పెన్షన్ చేయడం అనేది తప్పకుండా పార్టీ అధ్యక్షుడు అనుమతితో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు బాధ్యులో ఇన్ఛార్జిలో వారు చేస్తూ ఉన్నారు ఇప్పటిదాకా. మరి దీంట్లో కూడా ఏం జరిగిందనేది నేను తెలుసుకుంటాను.